నెహ్రూ గాంధీల కుటుంబం నుంచి మరొకరి రాజకీయ రంగ ప్రవేశానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది గాంధీ కుటుంబానికి కంచుకోటైన ఉత్తరప్రదేశ్లోని అమెఠి నుంచి ప్రియాంక గాంధీ భర్త రాబర్టు వాద్రా పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది తాను రాజకీయాలకు వస్తే అమెఠి నుంచి పోటీ చేస్తానని రాబర్ట్ వాద్రా చెప్పడం ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ అల్లుడు వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ లోక్సభ ఎన్నికల్లో రాబర్ట్ వాద్రా పోటీ చేసే అవకాశాలున్నాయి తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడిన ఆయన ఉత్తరప్రదేశ్లోని అమేఠీ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు వెల్లడించారు రాజకీయాల్లోకి రమ్మని తనను మంది కోరుతున్నారని గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిని కాబట్టి తనపై అంచనాలు ఎక్కువగా ఉంటాయని రాబర్ట్ వాద్రా అన్నారు అయితే ఒకవేళ తాను పోటీలోకి అడుగు పెడితే ఎంచుకుంటారని రాజకీయాల్లో తన మొదటి అడుగు అమేటీతోనే ఉండారని చెప్పారు ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ నెహ్రూ కుటుంబ సభ్యులే కావాలని కోరుకుంటారని వాద్రా అన్నారు అమేఠి నియోజకవర్గానికి సుదీర్ఘ కాలం పాటు రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయారు ఇప్పటికే అమేటీలో స్మృతి ఇరానీ పోటీని భాజపా ఖరారు చేయగా కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు అమేటీలో పోలింగ్ ఐదో దశలో జరగనుంది ఈసారి రాహుల్ అక్కడ పోటీ చేసే అవకాశాలు కనిపించకపోవడంతో రాబర్ట్ వాద్రా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది అటు ఇప్పటి వరకు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్బరేలీ నుంచి రాబర్ట్ వాద్రా సతీమణి కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ బరిలోకి దిగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది దీనిపైన హస్తం పార్టీ ఇంకా స్పష్టత త్వరలోనే ఈ రెండు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది